వార్త ఒకటి హైలైట్ అయింది. ఇందులో 20 కోట్ల విలువైన ఆస్తి ఆసుపత్రికి డాక్టర్ ఉమా గవిని అసాధారణ ఔదార్యం. అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్యురాలు 50 ఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తనది యావదాస్తిని తృణప్రాయంగా దానం చేసేశారు ఒక మహిళా వైద్యురాలు. కర్ణుడి దానగుణాన్ని వర్ణించిన మహాభారత ఘట్టాన్ని ఆధునిక భారతంలో గొప్పగా ఆవిష్కరించారు. భర్త 3 ఏళ్ల కిందట మృతి చెందడం, వారసులు లేకపోవడంతో డాక్టర్ ఉమాగవిని తన ఆస్తిని అంతా గుంటూరు జీజీహెచ్కి ఇచ్చేశారు. చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మిగుల్చుకోలేదు. మొత్తం 20 కోట్లు, 2.5 లక్షల డాలర్లు ఆస్తిని జీజీహెచ్లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఉమా ప్రస్తుతం అమెరికాలో ఇమ్యూనాలజిస్ట్ ఎలర్జీ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నారు. గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్ చేశారు. అనంతరం ఉన్నత విద్య పూర్తి చేసి 4 దశాబ్దాల కిందట అమెరికా వెళ్ళి స్పెషలిస్ట్ డాక్టర్గా అక్కడే స్థిరపడ్డారు. గత నెలలో డల్లాస్లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఉత్తర అమెరికా జింకానా 17వ రీయూనియన్ సమావేశంలో ఉమా పాల్గొన్నారు. తాను మెడిసిన్ చేసి జీజీహెచ్కి భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని అక్కడ వేదిక మీదే ప్రకటించారు. ఆస్తిలో 80%, 90% దానం చేసే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అమెరికాలో కనిపిస్తారు. అలా చూస్తే ఉమా ఔదార్యం వారిని కూడా మించిపోయింది. చేతిలో డాలర్ కూడా దాచుకోకుండా తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్తి మొత్తాన్ని ఇచ్చేశారు. కాగా ఉమా 2008లో జింకాన అధ్యక్షురాలుగా సేవలు అందించారు. ఆమె అందించిన విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్కి ఆమె పేరును పెడతామని జింకాన సభ్యులు సూచించారు. ఈ ప్రతిపాదన ఆమె సున్నితంగా తోసిపుచ్చారు. చివరికి డాక్టర్ ఉమా భర్త డాక్టర్ కానూరు రామచంద్రరావు పేరుని ఈ బ్లాక్కి పెట్టాలని నిర్ణయించారు. డాక్టర్ కానూరు రామచంద్రరావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చేసి ఎనస్థెటిస్ట్గా సేవలు అందించారు. 3 ఏళ్ల కిందట ఆయన మృతి చెందారు. సహవైద్యుల్లో కూడా ఇది స్ఫూర్తి అయింది అన్నటువంటి వార్తను, మంచి వార్తను హైలైట్ చేశారు. ఈ విషయంలో అందరి జ్యోతిని అభినందించాలి. లేకపోతే